విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఎద్దనవలస నూతన గ్రామ సర్పంచ్గా రాయపల్లి రామారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నేటికి 45 సంవత్సరాల నుండి ఊర్లో ప్రత్యక్ష ఎన్నికలు జరగలేదని ఇవే మొదటి ఎన్నికలని ఆయన అన్నారు. గ్రామంలో సచివాలయం సిబ్బందితో సహా అన్ని పురవీధుల్లో పరిశీలించి గ్రామస్తుల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. గ్రామంలో నూతన సచివాలయం భవనానికి రహదారుల నిర్మాణం కొరకు త్రాగునీటి ప్రాముఖ్యత కొరకు కృషి చేస్తానని ఆయన అన్నారు. గ్రామంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా దగ్గరుండి పరిష్కారం చేస్తానని తన తండ్రి గ్రామంలో 6 సార్లు సర్పంచ్గా ఎన్నికయ్యారని గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భానుమూర్తి, గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్, ఉప సర్పంచ్ రెడ్డి సూర్యనారాయణ, వార్డు నెంబర్లు రెడ్డి చంద్రావతి, కొండమ్మ, స్వామిబాబు, సత్యనారాయణతో పాటు తదితరులు పాల్గొన్నారు. రెండు వందల 80 దేశాలు కూడా సండే సెలవు దినం, మంచి రోజు, ప్రపంచమంతా మందే కాదు ప్రపంచమంతా కూడా ఈ రకంగా పాటించే దినం ఈరోజు. ఈరోజు మరి ఈ టైంలో ఈ ఆర్టీ మా కొత్త సర్పంచ్ గారికి మీదంతా ప్రేమతో అభిమానంతో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఉన్నతమైన వ్యక్తిని ఈ 20 ఓటు ద్వారా ఎంపిక చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. సుమారు 2 సంవత్సరాలు గత అయిపోయింది, 6 రోజుల వరకే ఎలక్షన్స్ క్యాన్వాసింగ్స్ అయిపోయాయి. ఇక నుంచి నాకు ఓటు వేసిన వారికి, వేయని వారికి, ఈ ఊర్లో ప్రతి వారికి కూడా నేను జవాబు రాదు. కాబట్టి అందరి పట్ల నేను బాధ్యత వహిస్తూ అందరి మనల్ని పొందడానికి ప్రయత్నించేస్తాను. ఈ రోజు కూడా మరీ ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచో మన పిల్లలు సచివాలయ సిబ్బంది వచ్చి మనకి పంపించి సచివాలయం ముఖ్యంగా సేవలు అందిస్తున్న పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా మనం వెన్నుదన్నుగా ఉండి వాళ్ళకి సపోర్టివ్గా ఉండి వాళ్ళు చేసే ప్రతి పనికి మనం ఒక స్ఫూర్తిగా నిలిచింది. వాళ్ళ సేవలను కూడా వినియోగం చేసుకోవాలి. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చినా సరే మనకు సేవ చేస్తాం కదా, మన పిల్లలుగా భావిస్తాం. ఇప్పుడు వరకు అలాగే భావించాం, ఇకపోయినా కూడా వాళ్ళ పట్ల మరొకంత అభిమానాలు చూపించి వాళ్ళ సేవల్ని మనందరం వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సచివాలయ సిబ్బందికి అందరికీ మరొక్కసారి రుణపడి ఉన్నామని, అంతేకాకుండా ఇంకా వాళ్ళ సేవలు ఎక్కువ వినియోగం చేసుకోవాలని సచివాలయ సిబ్బంది అందరికీ కోరుతున్నాను. మన ఎంపీడీఓ గారు వచ్చి మనం ఇక్కడ చిన్న సమస్యతో ఉన్నాం, ఇంత కంజెస్ట్ గా ఉంది, నలుగురు కూర్చోడానికి కూడా కనీసం ఒక బిల్డింగ్ లేదు ఏమీ లేదు అని ఆయన గుర్తెరిగి మనకి ఈ శుభ సందర్భంలో అరంకూర్లో కూడా వాళ్ళు ఇచ్చారు. మీరు ఎంతమే తీర్మానం చేయాలన్నారు. మనకి అఫీషియల్ గా రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రెసిడెంట్కి అయితేనేమి, నంబర్లకి అయితేనేమి కొన్ని అధికారులు వస్తే అంతవరకు మనం ఇలా తాత్కాలికంగా ఉండడం తప్ప తాత్కాలికంగా ఏం లేదు. రేపు అధికారులు ఇచ్చిన వెంటనే మొట్టమొదటి తీర్మానం నేను నెంబర్లు అందరూ కలిసి మొత్తం సంతకం చేసి మన పంచాయతీ బిల్డింగ్ కోసమే ఫస్ట్ లెటర్ పెట్టి అధికారం కూడా అభ్యర్థిస్తున్నాం.